హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నిరీక్షణ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వండర్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను సమ్మర్ స్పెషల్ వంటకం మీకు చూపించాలనుకుంటున్నాను నేను ఎలా చేస్తానో నీకు చూపిస్తాను సమ్మర్ స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా ఇంకేంటండి మన మామిడికాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నంలో వేసుకొని తింటే అలాగే తింటూ ఉండాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నేను రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను చూడండి అయితే మనం ఫస్ట్ సాల్ట్ తీసుకోవాలి అలాగే ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ సాల్ట్తో మనం రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలండి మామిడికాయని చూడండి ఈ విధంగా మనము స్క్రబ్ చేస్తూ బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మీరు గమనించారా మనం బయట కొన్నప్పుడు అసలు వాటిపైన వైట్గా కెమికల్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి అలాగే డస్ట్ చాలా ఉంటుంది ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నిజంగా చెప్తున్నాను చాలా క్లీన్ అవుతాయి అలాగే ఉండకుండా ఈ విధంగా చేయండి బాగుంటుంది చూడండి ఈ విధంగా రబ్ చేస్తూ కడిగితే చూడండి ఎంత గ్రీన్ కలర్ వచ్చాయో ఫస్ట్ వైట్ వైట్గా చారలు చారాలుగా ఉంటాయి అలా ఉండడం హెల్త్కి మంచిది కాదు చూడండి ఎంత ఫ్రెష్గా ఇప్పుడు చూడండి పైన ఏది లేదు చాలా క్లీన్గా వాష్ అయింది కదా ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న దాన్ని మనం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని తగినంత జీలకర్రని వేసుకోవాలి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఈ విధంగా వేసుకోండి అలాగే ఉప్పును కూడా తగినంత చూసి వేసుకోండి తక్కువైతే లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే తగినంత కారం కారంని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని చూడండి ఈ విధంగా మనం పచ్చాపచ్చాగా చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి రైస్లోకి టేస్టీగా అనిపించదు చూడండి ఈ విధంగా మామిడికాయ ముక్కలు తగులుతూ ఉండాలి మనం అన్నం తినేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఒక బౌల్ ఉంచుకొని అందులో ఆయిల్ని హీట్ చేసుకొని తగినన్ని తాలింపు గింజల్ని చిట్టుపట్లాడించుకోవాలి కాస్త ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మిరపకాయల్ని ఈ విధంగా వేసి ఒక నాలుగు చాలు నాలుగు వేసుకోండి ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయ్యాక అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి చూడండి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని మొత్తము వేసేసుకొని బాగా కలుపుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో